వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. బీర్ను ఏ అమెరికా వాడు కనిపెట్టారు అనుకునేరు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే సుమేరియన్లు బార్లీని పులియపెట్టి బీర్ను తయారు చేశారట. వారు బీర్ను దేవతలా పూజించేవారట. వారే కాదు, ఇప్పటి యువత కూడా బీర్ను దేవతగానే పూజిస్తుంది, దాన్ని దైవప్రసాదంగా భావించేవారట. ఒకప్పుడు అమెరికా బీర్ను నిషేధించిందంట. 13 సంవత్సరాల 10 నెలల 17 గంటల 32 నిమిషాల పాటు బీర్ను అక్కడ నిషేధించారట. తర్వాత మళ్ళీ అమల్లోకి వచ్చి ఇప్పుడు పీపాలు లాగిచ్చేస్తున్నారు అనుకోండి, బీర్ ఎన్ని రోజులున్నా కూడా పాడవదు, కానీ ఎండ తగిలితే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. బీర్లలో ఎన్ని రకాలున్నా వాటి సీసాలు మాత్రం ట్రాన్స్పరెంట్, బ్రౌన్, గ్రీన్ ఈ రంగులలో మాత్రమే ఉంటాయి. బీరు వరద వచ్చి కొంతమంది కొట్టుకుపోయారనే వార్తని మీరు నమ్ముతారా? నమ్మటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. 1814వ సంవత్సరంలో లండన్లో ఒక బీర్ ఫ్యాక్టరీ ప్రమాదంకి గురై 13.5 లక్షల లీటర్ల బీరు వరదల వీధుల్లోకి వచ్చేసిందంట. ఆ వరదలో 9 మంది చనిపోయారట. బ్రూమ్యాస్టర్ కంపెనీ యొక్క స్నేక్ వీనం, ఇది ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్. మామూలు బీర్లలో అయితే 5 నుంచి 8 మధ్యలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది, కానీ ఈ బీర్లో దాదాపు 67%కి పైగా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుందంట. మన దేశంలో అయితే టీవీలలో ఆల్కహాల్ గురించి అడ్వర్టైజ్మెంట్ వేయడం నిషేధించారు, కానీ అమెరికాలో ఇలాంటి యాడ్స్ నిరభ్యంతరంగా వేసుకోవచ్చట. బీర్ గురించి, అసలు దాన్ని ఎలా తయారు చేస్తారు, ఎన్ని రకాలుంది, ఇలా కేవలం బీర్ల గురించి చదువు కూడా ఉందంట. దాన్ని జైతాలజీ అంటారు. ఇది గ్రీకు పదం. జైతోస్ అంటే బీరు, లోదోస్ అంటే చదువు అని అర్థం. మొత్తం మీద బీరు గురించి కూడా చదివే ఒక చదువు ఉందని వింటే షాక్ గా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా బీరు ప్రియులు ఉన్న దేశం చెక్ రిపబ్లిక్. ఇది మధ్య యూరోప్ లో ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బీర్ ఏంటో తెలుసా? రియల్ బోన్ సెకర్స్. ఇది బెల్జియంలో మాత్రమే దొరుకుతుంది. దీని ఒక్క బాటిల్ ఖరీదు $1,000 అట. అంటే మన కరెన్సీలో దాదాపు 65,000 రూపాయలు. ప్రస్తుతం దాదాపు 400 రకాల బీర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయంట. అందులో ఎక్కువ రకాల బ్రాండ్లను తయారు చేస్తుంది బెల్జియంలో. మనం బీర్ గ్లాస్లో పోస్తుంటే పైన తెల్లటి నురుగ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనదట. కార్బన్ డైఆక్సైడ్ చర్య వల్లే అలా నురుగ ఏర్పడుతుందట. ఈ నురుగను బట్టి ఆ బీర్ యొక్క నాణ్యతను అంచనా వేయచ్చు. ఒకవేళ అలాంటి నురుగ రాకపోతే ఆ బీరు సాదాసీదాగా చప్పగా ఉంటుందంట. ఫిన్లాండ్లో భార్యను ఎత్తుకొని పరిగెత్తే రన్నింగ్ రేస్లో గెలిస్తే ఆ భార్య ఎంత బరువు ఉందో అంత బరువు గల బీర్లను బహుమతిగా ఇస్తారట. అంతేకాకుండా ఆఫ్రికాలో అరటిపండు నుంచి కూడా బీర్లను తయారు చేస్తారట. ఈజిప్ట్లో ఉండే ప్యారిస్లో ఒకప్పుడు బీర్లే వాళ్ళ నేషనల్ కరెన్సీగా ఉండేవట. అర్జెంటీనాలో అక్కడ రాజకీయ పార్టీలకు వాళ్ళ పార్టీ పేరుతో సొంత బీర్ బ్రాండ్స్ ఉన్నాయట. 1969లో హైనకేన్ అనే ఒక బీర్లు తయారు చేసే సంస్థ వాళ్ళ కంపెనీ బాటిల్లు ఇటుకల షేప్లో ఉండేటట్టు తయారు చేసిందట. కొన్ని పేద దేశాల వాళ్ళు వీటితో ఇల్లు నిర్మించుకునేందుకు చాలా ఉపయోగపడ్డాయట. అసలు బీర్లు తాగాలా వద్దా అని చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే విషయాలను ఒక్కసారి గమనించండి, మీకే తెలుస్తుంది. వారానికి కనీసం 2 బీర్లు తాగితే గతంలో వచ్చే గుండెపోటు తగ్గుతాయని ఎన్నో సర్వేల్లో తేలింది. బీర్లు తాగని వారితో పోలిస్తే తాగేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 30% వరకు తక్కువగా ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. వారంలో 2-3 సార్లు బీరు తాగే వాళ్లకు కిడ్నీ సమస్యలు కూడా చాలా తగ్గుతాయట. బీరు తాగని వాళ్ళతో పోలిస్తే తాగేవారిలో రక్త ప్రసరణ బాగా జరిగి గుండెపోటు సమస్యలు తగ్గిపోతాయి. ఎముకల్లో గట్టిదనాన్ని పెంచడానికి బీరు తోడ్పడుతుందట.